నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏసీబీ వలలో అవినీతి చేప. నూతనంగా ప్రారంభమైన నవీన్ హాస్పిటల్. లారీ యజమాన్యాల సంఘాలతో మంత్రి అచ్చెన్నాయుడు చర్చలు సఫలం కావడంతో రాష్ట్ర పరిధిలోకి వచ్చే సమస్యల పరిష్కారానికి మంత్రి అంగీకారం తెలియచేయడంతో సమ్మె విరమించి ఏపీలో లారీలు నడిపేందుకు లారీ యాజమాన్యాలు అంగీకరించారు. రైతులకు అండగా ఉండి పంటల సాగులో సూచనలు సలహాలు ఇచ్చి శాస్త్ర సాంకేతికంగా తోడ్పాటు అందించి అధిక దిగుబడులు సాధించే విధంగా రైతులకు అండగా ఉండాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు లంచాలకు బానిసలుగా మారితే ఎవరికి చెప్పాలని వాపోయారు అన్నదాతలు. కృష్ణా జిల్లా పామూరు నియోజకవర్గ ఎరువుల షాప్ లైసెన్స్కు 5,000 లంచం తీసుకుంటే ఏసీబీకి పట్టుబడ్డ పామూరు మండల వ్యవసాయ శాఖాధికారి ఏడి హిమబిందు. గ్రామంలో కృష్ణవేణి సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అనే పేరు మీద లైసెన్స్ గత 10 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. దాన్ని ఈ షాప్ ఎవరి పేరు మీద అయితే ఉందో అంటే కృష్ణవేణి గారి యొక్క సన్ జగదీష్ రన్ చేస్తూ ఉన్నారు. దాని లైసెన్స్ డిసెంబర్ 2016 అయిపోయింది. అయితే 3 మంత్స్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. సో లైసెన్స్ రెన్యువల్ ఇప్పుడు కనుక దిస్ ఈజ్ ఫైనల్, గవర్నమెంట్ కూడా పాలసీ మార్చింది. ఈసారి కనుక రెన్యువల్ చేయించేసినట్టయితే ఇక ఆటోమేటిక్గా అది లైఫ్ టైం రెన్యువల్ అయిపోతుంది ఎవ్రీ ఇయర్. ఇంతకుముందు అయితే అలా కాదు, 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి లైసెన్స్ రెన్యువల్ ఇచ్చేవారు. ఆ నేపథ్యంలో ఆయన అప్లికేషన్ పెట్టుకున్నాడు. అప్లికేషన్ ఇక్కడ సీడ్స్ ఇన్స్పెక్టర్ అదే మనం మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి వచ్చింది. ఆవిడ రికమెండ్ చేసి ఫైల్ పంపించింది. అసిస్టెంట్ డైరెక్టర్ పామూరులో పనిచేస్తున్న జే శశిబిందు ఆవిడ ఆ ఫైల్ని జస్ట్ కాంప్లైంట్ అథారిటీ ఆవిడ కాదు జేడీ గారు ఇవ్వాలా అక్కడ పంపించడానికి 5,000 రూపాయల లంచం డిమాండ్ చేసిందని చెప్పి మాకు ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదు మీద కేసు నమోదు చేసాం. ఈవేళ ఆవిడ డబ్బులు తీసుకుని ఆవిడకున్నటువంటి రిజిస్టర్లో పెట్టి లోపల పెట్టుకుంటుండగా మనం రెడ్ హ్యాండర్గా పట్టుకున్నాం. డబ్బులు తీసుకున్న తర్వాత ఆ ఫైల్ ఇమీడియట్గా ఫిర్యాదుదారికి ఇచ్చారు. దట్ ఈజ్ ఆల్సో అన్ ఇర్రెగ్యులర్ ప్రొసీజర్ ప్రకారంగా అయితే వాళ్ళ ఆఫీస్ ద్వారా వెళ్ళాలి. కేసు దర్యాప్తు చేస్తున్నాం, సంబంధిత రికార్డ్స్ కూడా వెరిఫై చేసి వెరిఫై. కృష్ణా తిరువూరులో మహిళా ఉద్యోగిని వెలగపూడిలో ఏసీటీఓ విధులు నిర్వహిస్తున్న మందడపు పద్మ మానసిక స్థితి సరిగా లేని విధంగా ఓ రోజు సిమెంట్ షాప్ వద్ద హల్చల్ చేశారు. షాప్ ముందర హడావిడి చేయగా అక్కడి వారు తిరువూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్టేషన్కు తీసుకువచ్చారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా ఆమె హైదరాబాద్ నుండి గతంలో సైకిల్ యాత్ర వెలగపూడి వరకు చేశారని తెలియజేశారు. విజయవాడ బందర్ రోడ్డు విస్తరణ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. విజయవాడ నగర శివారులో గంగూరు వద్ద ప్రొక్లైన్తో విస్తరణ పనులు చేస్తుండగా బహుళ అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవనం మొత్తం పేకమెడల కూలి ప్రొక్లైన్ పై పడింది. ఈ ప్రమాదం నుంచి ప్రొక్లైన్ డ్రైవర్ మరియు క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. భయానకంగా ఉన్న ప్రమాద దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మార్చి 31న ఈ ప్రమాదం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయిపోయి ఉంటాడు. ఏమవాలి వచ్చాడు వచ్చాడు మొత్తం పెట్టి చాలా అదిష్టం పడిపోయిందండి. నేను కట్టాలి నువ్వు డీజిలో 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 అడేవాళ్ళ పాప అదృష్టమంతుడు మావాడు అసలు అదృష్టమంతుడు ఒకలేని మనికిరాదు అదే Yeah.
ఫ్యాన్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలకు టీడీపీ ప్రభుత్వం మంత్రి పదవులు ఇవ్వటంపై వైసీపీ శ్రేణులు భగ్గుమన్నారు. ఈ మేరకు జిల్లా నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ, వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ తమ ప్రభుత్వంలోకి లాక్కున్నదే కాక మంత్రి పదవులు కట్టపెట్టడం రాజ్యాంగ ఉల్లంఘన అని, పార్టీకి రాజీనామా చేయకుండా టీడీపీ సభ్యత్వం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ విధంగా చేయడం వల్ల బాబు రాజ్యాంగ ఉల్లంఘన చేసి చట్టాన్ని చుట్టంగా వాడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఉమారెడ్డి, వెంకటేశ్వర్లు, అప్పిరెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి సరిపోను ఉన్నాయి, వాళ్ళ ప్రభుత్వానికి ఇబ్బంది లేదు, కానీ ఇందుట్లోంచి ఎందుకు తీసుకెళ్తున్నాడు? వాళ్ళ పార్టీ బలోపేతం కావాలని కాదు, ఎదుటి పార్టీని బలహీనపరచాలి, ఎదుటి పార్టీని బలహీనపరచాలి. మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, ఇది ప్రజల్లో బలం ఉంది, దానికి నిరూపించాం 2014 ఎన్నికల్లో. రాబోయే రోజుల్లో కూడా ప్రజల్లో బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. నీకేదో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు తీసుకెళ్ళినంత మాత్రాన నీ పార్టీ ఏదో బలపడుతుంది, వాళ్ళకి మంత్రులు ఇచ్చినంత మాత్రాన బలపడుతుంది అనుకుంటే అది అవివేకమని కూడా మేము చెప్తాను. రెండోది, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాం. రాష్ట్రపతి నిన్న రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఒక మెమరాండం ఇచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేలు 21 మంది టీడీపీలో వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తారని చెప్పి పిలుచుకెళ్తే, మరి పిలుచుకెళ్ళిన తర్వాత కనీసం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎన్నికలకి వెళ్ళారో అదేవిధంగా 21 మంది కూడా మళ్ళీ ఎన్నికలైతే అది కరెక్ట్గా న్యాయబద్ధంగా ఉండేది. మళ్ళీ ఇవాళ రాజ్యాంగాన్ని మరి తొంగులో తొక్కి మరి 21 మంది ఎమ్మెల్యేలు వెళ్ళడం జరిగింది. మరి దానికి సంబంధించి వాళ్ళకు మంత్రులు ఇవ్వడం జరిగింది. కానీ మీది న్యాయమైతే న్యాయం ఎట్లా ఉంటుందంటే, మీరు 21 మందితో మళ్ళీ ఎలక్షన్ జరిపేసి మళ్ళీ వాళ్ళు గెలిస్తే తప్పకుండా మీరు ఇవ్వాల్సిందే, అది న్యాయం ఎవరికైనా ఒకటే. కానీ ఈ విధంగా చేయడం అనేది చాలా అన్యాయం. మరి అదిగాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఇష్టం రాజ్యంగా అది వాళ్ళు ఆ విధంగా నిజంగా ఎమ్మెల్యేలందరికీ కూడా ఒకటే చెప్తున్నా, అయ్యా మీరు మరి జగన్మోహన్ రెడ్డి ఇస్తేనే మీరు ఎమ్మెల్యే అయ్యారు, లేకపోతే ఎమ్మెల్యే కూడా చెప్తా ఉంటాడు, నేను నిప్పుని విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతా ఉన్నా, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతున్నాననే రీతిలో ఎప్పటికప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఫోటోగో మాట చెప్తాడు, ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి సంబంధించి ఆ మాటలు మార్చే క్రమం. ఈ పరిస్థితుల్లో భారతదేశ చరిత్రలో ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోతూ ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఫ్యాను గుర్తుపై గెలిచినటువంటి శాసనసభ్యుల్ని అప్రజాస్వామికంగా పార్టీలో చేర్చుకోవడమే కాకుండా నలుగురికి ఇవాళ మంత్రులు కట్టబెట్టినటువంటి వైనాన్ని రాష్ట్ర ప్రజానీకమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నటువంటి పరిస్థితులున్నాయి. భారతీయ ప్రజాతంత్ర యువజన సమాఖ్య మరియు గుర్రం జాష్వా విజ్ఞాన కేంద్రాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 23న జరగనున్న ఏపీపీఎస్ పరీక్షలకు గాను విద్యార్థుల అవగాహన కోసం ఈ నెల 10వ తేదీన విజ్ఞాన్ మందిర్లో సదస్సు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన సవాళ్లు మరియు గ్రామీణాభివృద్ధి అనే అంశాలపై సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ April 23న Group 3 పంచాయతీ కార్యదర్శుల స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించబోతూ ఉంది. అలాగే వచ్చే నెల మే నెలలో Group 2 మెయిన్స్ పరీక్ష జరగబోతూ ఉంది. ఈ పరీక్షల అన్నింటిలో కూడా ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు, సవాళ్ళు అనే ఒక టాపిక్ని ప్రవేశపెట్టారు. అభ్యర్థులు ఈ టాపిక్కి సంబంధించి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువలన DYFI మరియు గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అభ్యర్థుల కోసం, జిల్లా వ్యాప్తంగా ఉన్న అభ్యర్థుల కోసం ఈ టాపిక్కు మరియు గ్రామీణ అభివృద్ధి మీద ఒక అవగాహన క్లాసుని నిర్వహిస్తున్నాం. 10వ తేదీ April 10వ తేదీ సోమవారం నాడు ఉదయం 9:30 నుండి 5 గంటల వరకు మార్కెట్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ అవగాహన తరగతి జరుగుతుంది. మరి గుంటూరు జిల్లా నుండి, గుంటూరు నగరం నుండి కూడా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఈ అవగాహన క్లాస్కి హాజరై తమ యొక్క సందేహాలను కూడా తీర్చుకోవాల్సిందిగా కోరుతా. స్పీకర్ కోడెల శివప్రసాద్ చేతుల మీదుగా నూతనంగా ప్రారంభమైన నవీన్ హాస్పిటల్, ఒక మంచి హాస్పిటల్, నవీన్ హాస్పిటల్స్ పేరుతోటి డాక్టర్ నవీన్, డాక్టర్ పావని నూతన భవనంలో ఏర్పాటు చేసుకున్నారు. ఒక న్యూరాలజిస్టు,
ఒక నేత్ర వైద్య నిపుణురాలు డాక్టర్ నవీన్ ఫాదర్ డాక్టర్ లక్ష్మయ్య నాకు పూర్వాశ్రమంలో క్లాస్మేటు. వీరి ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ ప్రజాసేవకి రోగుల సేవకి అంకితమవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇవాళ నేను డాక్టర్ నవీన్ అండి, నేను న్యూరాలజిస్టు. డాక్టర్ వందనాభ లక్ష్మణ్ గారు అబ్బాయిని, నేను జనరల్ సర్జన్. నాకు చాలా ఆనందంగా ఉంది, డాడీ ఫ్రెండ్ బాగా క్లోజ్ ఫ్రెండ్ శివప్రసాద్ గారు నా హాస్పిటల్ ఓపెన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నాన్నగారు ఆధ్వర్యంలో ఇన్ని రోజులు పేదవాళ్ళకి చాలామందికి చాలా మంచి చేశారు. సో అదే ఆయన ఆధ్వర్యంలోనే నేను కూడా అదే కొనసాగిస్తాను. ఎందుకంటే 23 సంవత్సరాలుగా ఒక స్టాంప్ వేశారు నవీన్ హాస్పిటల్స్ అంటే కొద్దిగా పేదలకి మంచి చేస్తారు అది అని. కాకపోతే నేను చేసేది ఏంటంటే ఇదే సేవ కొద్దిగా అడ్వాన్స్డ్గా మంచి ఎక్విప్మెంట్తో. మన న్యూరో ల్యాబ్ ఉంది, హయ్యెస్ట్ అడ్వాన్స్డ్, ఇప్పటివరకు గుంటూరులో ఎప్పుడూ లేని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అంతా తెప్పించాము. అంతా ఫారిన్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి, ఎందుకంటే ఎపిలెప్సీ, నరాల జబ్బులు, పక్షవాతం, ఫిట్స్ ఇలాంటివన్నీ ఈజీగా మనం జబ్బు కనిపెట్టడానికి ఈజీగా ఉంటుంది. సో దట్ ట్రీట్మెంట్ అంతా ఈజీగా ఇవ్వడానికి వీలు ఉంటుంది అన్నమాట. ఆపరేషన్ థియేటర్, మాడ్యులర్ థియేటర్ తీసుకున్నాము. సో ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయినా ఏదైనా వెంటనే సర్జరీ జరిగేటట్టు, అది సేఫ్ స్టెరైల్ ప్రికాషన్ జరిగేటట్టు వీలు ఉంటుందండి. సో ఇదే నాన్నగారు ఒకటే చెప్తే వాళ్ళు పేదలకి అంటే మనకి తగినంతలో అందుబాటులో వైద్యం చేయాలి అది చెప్తుండే, అదే కొనసాగిస్తాను. అందుకే దాని పూర్వకంగా రేపు ఎల్లుండి అవుతలేదు అంటే 3 డేస్ ఫ్రీ క్యాంప్ కూడా పెట్టేస్తున్నాం హాస్పిటల్లో. ఓపీ అంతా ఫ్రీగా మెడిసిన్స్ మీద కానీ టెస్టుల మీద కానీ బాగా కన్సెషన్ డిస్కౌంట్ ఇచ్చి పేషెంట్స్కి బాగా ఉపయోగపడేలా చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.